ओके हाय फ्रेंड्स, वेलकम टू डब्ल्यूडब्ल्यूई तेलुगु अपडेट्स चैनल। ई वीडियोलो कोन्नि अपडेट्स गुरिंचि मात्लाडदाम। सो वीडियो चाला इंट्रेस्टिंग गा उंटदि, लास्ट वरकु वीडियोनि कंपल्सरी चूडंडि। ఫస్ట్ గా మాట్లాడదాం బ్రాన్ స్ట్రోమన్ గురించి। సో మన బ్రాన్ స్ట్రోమన్ కి చిన్నగా ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఒక ఉమెన్ సూపర్ స్టార్ క్రష్ ఉండనంట। సో ఆ ఉమెన్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ట్రిష్ స్ట్రాటస్. సో మన ట్రిష్ స్ట్రాటస్ అంటే బ్రాన్ స్ట్రోమన్ కి ఇష్టమంట। సో రీసెంట్ గానే ఈ విషయాన్ని బ్రాన్ స్ట్రోమన్ అయితే చెప్పినారు। అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ స్ట్రోమన్ ఒక రోజులో ఎంత ఫుడ్ తీసుకుంటారని। సో చూడండి, బ్రాన్ స్ట్రోమన్ డే స్టార్టింగ్ లోనే 250 గ్రాముల క్రీమ్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటారంట। అండ్ నెక్స్ట్ 50 గ్రాముల ప్రోటీన్ అయితే తీసుకుంటారంట। అండ్ అంతేకాదు, డేలో ప్రతి 2-3 గంటలకి ఒకసారి 12 ఔన్సుల బీఫ్ మాంసాన్ని అయితే బ్రాన్ స్ట్రోమన్ తింటారంట। అంటే గొడ్డు మాంసాన్ని బ్రాన్ స్ట్రోమన్ ప్రతి 2-3 గంటలకు ఒకసారి 12 ఔన్సుల చొప్పున తింటారంట। సో ఈ 12 ఔన్సులని గ్రాములలోకి కన్వర్ట్ చేస్తే 340 గ్రాములు అయితే అవుతుంది। సో 340 గ్రాముల బీఫ్ మాంసాన్ని అయితే బ్రాన్ స్ట్రోమన్ ప్రతి 2-3 గంటలకు ఒకసారి తింటారంట। ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఉంది। బ్రాన్ స్ట్రోమన్ మళ్ళీ 450 గ్రాముల రైస్లో చికెన్ లేదంటే చేపల్ని కలుపుకొని తింటారంట। సో నిజంగా బ్రాన్ స్ట్రోమన్ చాలా చాలా ఫుడ్ తీసుకుంటారు। సో బ్రాన్ స్ట్రోమన్ ఒక్కరోజు కంప్లీట్ కావాలంటే 7 నుంచి 8 సార్లనైతే ఫుడ్ తీసుకుంటారంట। సో మనతో పోలిస్తే బ్రాన్ స్ట్రోమన్ చాలా చాలా ఫుడ్ తీసుకుంటారు। సో అందుకనే బ్రాన్ స్ట్రోమన్ చాలా చాలా ఫిట్గా ఉంటారు। సో మనం 2-3 టైమ్స్ తింటే సరిపోదు ఒక డేలో, కానీ బ్రాన్ స్ట్రోమన్ అలా కాదు, 7-8 టైమ్స్ బ్రాన్ స్ట్రోమన్ ఫుడ్ తీసుకుంటారంట। అలానే బ్రాన్ స్ట్రోమన్ అలాట్ ఆఫ్ ఫుడ్ తినరు, సో చాలా అంటే చాలా మంచి ఫుడ్ తింటారంట। సో ఇప్పుడు చెప్పినా కదా, ఫిష్, మన చికెన్ లేదంటే రైస్, సో మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అయితే తీసుకుంటారంట। సో అందుకనే బ్రాన్ స్ట్రోమన్ చాలా చాలా ఫిట్గా కనిపిస్తారు। అండ్ అంతేకాదు, ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ చాలా చాలా బరువు పెరగాలనుకున్నారంట। సో దానికోసం 10,000 నుండి 11,000 క్యాలరీస్ ఉన్న ఫుడ్ని అయితే తీసుకుంటారంట సో ఇప్పటి నుండి। సో మరి ఈ విషయం తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుంది, బ్రాన్ స్ట్రోమన్ 7-8 టైమ్స్ తింటారు కదా, ఈ విషయం తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి। అండ్ అంతేకాదు, మీరు ఎన్ని టైమ్స్ తింటారు, బ్రాన్ స్ట్రోమన్ లాగా 7-8 టైమ్స్ తింటారా లేదంటే 2-3 టైమ్స్ తింటారా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి। అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ బ్యానర్ గురించి। సో మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ బ్యానర్ని అయితే రిలీజ్ చేసింది। సో ఈ బ్యానర్లో మనకి సీఎం పంక్ అండ్ రేండి యాటన్ కూడా యాడ్ చేసింది, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి। సో ఈ బ్యానర్లో రేండి యాటన్ అండ్ సీఎం పంక్ యాడ్ అయిపోయినారు, కానీ ఇంకొక 2 సూపర్ స్టార్స్ అయితే ఈ బ్యానర్లో లేరు। సో డబ్ల్యూడబ్ల్యూఈ ఈ 2 సూపర్ స్టార్స్ని అయితే ఈ బ్యానర్ నుండి తీసేసింది। సో ఆ సూపర్ స్టార్స్ ఇంకెవరో కాదు, కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్. సో చూడండి, కెవిన్ ఓవెన్స్ సామీ జేన్ ఈ బ్యానర్లో లేరు, సో కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ ప్లేస్లోనే ఇప్పుడు సీఎం పంక్ అండ్ రేండి యాటన్ అయితే ఉన్నారు। సో మరి కెవిన్ ఓవెన్స్ ప్రజెంట్ ఇంజరీలో ఉన్నారు, అండ్ సామీ జేన్ కూడా కొంచెం బ్రేక్ తీసుకుంటారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి। సో మరి చూద్దాం, కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ని మళ్ళీ యాడ్ చేస్తుందా। సో మరి మీరేమంటారు, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ బ్రేక్ తీసుకుంటే మంచి ఉంటుందా లేదంటే కంటిన్యూగా వస్తే బాగుంటుందా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి। అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాక్ లెజ్నర్ డాటర్ గురించి। సో మన బ్రాక్ లెజ్నర్ డాటర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, సో చాలా అంటే చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి। సో రీసెంట్గానే బ్రాక్ లెజ్నర్ డాటర్ మాయాలిన్ లెజ్నర్ ఒక సాలిడ్ రికార్డ్ని అయితే సెట్ చేసి పెట్టింది। సో ఆ రికార్డు ఏంది అంటే, షార్ట్ పుట్లో 18.50 మీటర్స్ని అయితే షార్ట్ పుట్ వేసింది। సో ఇది ఒక సాలిడ్ రికార్డ్ అంట। అండ్ బ్రాక్ లెజ్నర్ డాటర్ చూడడానికి బ్రాక్ లెజ్నర్ లాగానే చాలా చాలా ఫిట్గా ఉంది, సో మీరు స్క్రీన్ మీద చూడండి బ్రాక్ లెజ్నర్ డాటర్ని। సో అందుకనే బ్రాక్ లెజ్నర్ డాటర్ మాయాలిన్ లెజ్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి। సో మరి మీరేమన్నారు, ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ డాటర్ మాయాలిన్ లెజ్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తే బాగుంటుందా లేదా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి। అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి। సో మన రియా రిప్లీ రేండి యాటన్ గురించి అయితే మాట్లాడింది। సో మన రియా రిప్లీ ఏమంటుందంటే, సో చాలామంది ఉమెన్ సూపర్ స్టార్స్ రేండి యాటన్కి భయపడతారు, ఎందుకంటే రేండి యాటన్ ఆర్కేఓ కొడతారని। సో చూడండి, నేనైతే రేండి యాటన్కి భయపడనని రియా రిప్లీ అయితే అంటుంది। సో మరి మీరేమంటారు, సో మరి మీరు రియా రిప్లీ చెప్పిన మాటలతో అగ్రి చేస్తారా చేయరా, సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి। అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండి యాటన్ గురించి। సో రీసెంట్గానే రేండి యాటన్కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది, సో ఇంటర్వ్యూ అంటే లోగన్ పాల్తోనే ఇంటర్వ్యూ జరిగింది।
సో ఈ ఇంటర్వ్యూలో రేండి ఆర్టన్కి ఒక క్వశ్చన్ అయితే అడిగినారు. సో అదేంటంటే మీరు హాలీవుడ్లోకి వెళ్తారా అని రేండి ఆర్టన్కి అయితే క్వశ్చన్ అడిగినారు. సో చూడండి దానికి రేండి ఆర్టన్ ఏమని సమాధానం ఇచ్చారంటే, సో చూడండి నాకు హాలీవుడ్ అంటే ఇష్టమే, కాకపోతే నేను ఇప్పుడు హాలీవుడ్లోకి వెళ్ళాను, సో నేను ప్రజెంట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటాను, డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తానని రేండి ఆర్టన్ అయితే అన్నారు. మనకి ఇంతకుముందే రేండి ఆర్టన్ క్లియర్గా చెప్పినారు, సో నేను ఇంకా 10 సంవత్సరాలు డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తానని. రేండి ఆర్టన్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసిన తర్వాతనే క్లియర్గా చెప్పినారు. సో ఇప్పుడు మన రేండి ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తారు కంపల్సరీ 10 ఇయర్స్ వరకు, హాలీవుడ్లో వెళ్ళే ఛాన్స్ అయితే లేదంట. ఒకవేళ హాలీవుడ్లో వెళ్ళినా సరే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ వస్తారంట, సో కొంచెం టైం వరకే హాలీవుడ్లో ఉంటారంట, సో ఎక్కువ టైం అయితే డబ్ల్యూడబ్ల్యూలోనే గడిపేస్తారంట రేండి ఆర్టన్. సో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సో ఒక అపియరెన్స్ లాగా, వన్ టైం అపియరెన్స్ లాగా వెళ్తారంట, సో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలోనే వస్తారంట. అండ్ అంతేకాదు నేను 17వ సార్లు ఛాంపియన్ అవుతానని రేండి ఆర్టన్ అయితే క్లియర్గా చెప్పినారు. సో ఇంకా 10 ఇయర్స్ టైం అయితే ఉంది రేండి ఆర్టన్ దగ్గర. సో ఈ 10 ఇయర్స్ టైంలో మళ్ళీ రేండి ఆర్టన్ వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. సో ఒక రికార్డ్ని అయితే సెట్ చేస్తారంట. డబ్ల్యూడబ్ల్యూలో రిక్ ఫ్లెయిర్ అండ్ జాన్సినా 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్స్, అండ్ ఈ రికార్డ్ని మన రేండి ఆర్టన్ అయితే బ్రేక్ చేస్తారంట. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేసి 17వ సార్లు వరల్డ్ ఛాంపియన్ అవుతారంట. సో కన్ఫర్మ్గా చెప్పినారు రేండి ఆర్టన్ నేను మళ్ళీ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని. సో ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రేండి ఆర్టన్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారు. సో ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ అంతేకాదు రేండి ఆర్టన్ తన హెల్త్ గురించి కూడా మాట్లాడినారు. సో మన రేండి ఆర్టన్కి ఇంజురీ అయినప్పుడు తన హెల్త్ చాలా అంటే చాలా సివియర్గా ఉండేనంట. సో ఎలా ఉండానంటే నడవడానికి కూడా వీలు లేకుండానంట. సో కార్లన్నీ తిమ్మిర్లు వచ్చావంట. సో వంగడానికి కూడా ఛాన్స్ లేదంట, ఓన్లీ బెడ్ పైనే ఉండేనంట. చాలా అంటే చాలా పెయిన్ ఉండేనంట. సో ఇప్పుడు మన రేండి ఆర్టన్ ఆ పెయిన్ అంతా తీసుకున్నారు. సో అది చాలా అంటే చాలా భయంకరంగా ఉండేనని మన రేండి ఆర్టన్ అయితే ఇంటర్వ్యూలో చెప్పినారు. చూడండి రేండి ఆర్టన్ ఆ పెయిన్ అంతా ఓవర్కమ్ చేసినారు. సో మునుపటి కంటే చాలా అంటే చాలా ఫిట్గా కనిపిస్తున్నారు ప్రజెంట్. సో చాలామంది ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే, సో రేండి ఆర్టన్ ఈ సంవత్సరం ఎండింగ్ అయ్యేలోపు వస్తారని రిపోర్ట్స్ వచ్చినాయి కదా, సో రేండి ఆర్టన్ ఇక రారు, సో రేండి ఆర్టన్ కెరీర్ ఎండ్ అయిపోయిందని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారు అండ్ బాధపడ్డారు రేండి ఆర్టన్ పైన. ఇప్పుడు అదంతా మారిపోయింది. రేండి ఆర్టన్ ఫైనల్లీ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినారు. మునుపటి కంటే చాలా అంటే చాలా ఫిట్గా కనిపిస్తున్నారు అండ్ మునుపటి కంటే కిరాక్గా ఆర్కేఓలు ఇస్తున్నారు. సో నిజంగా రేండి ఆర్టన్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయినారు. సో మీలో ఎవరైనా రేండి ఆర్టన్ ఫ్యాన్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్ నెక్స్ట్ రాలోనైతే వస్తున్నారు. సో ఇప్పుడు సీఎం పంక్ నెక్స్ట్ రాలో వస్తున్నారు కదా, సో మన యాడమ్ పియర్స్ రా కోసం సైన్ చేపిద్దామని సీఎం పంక్ చేత చూస్తున్నారు. సో మరి చూద్దాం సీఎం పంక్ రా కోసం సైన్ చేస్తారా. సో రేండి ఆర్టన్ అయితే స్మాక్ డౌన్ కోసం సైన్ చేసినారు. సో మేబీ ఇప్పుడు సీఎం పంక్ రా కోసం సైన్ చేసినా చేయొచ్చు. సో మరి మీరేమంటారు, మీ ప్రకారం సీఎం పంక్ రా కోసం సైన్ చేస్తే బాగుంటుందా లేదంటే స్మాక్ డౌన్ కోసం సైన్ చేస్తే బాగుంటుందా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో మన జే ఉసో రీసెంట్గానే డ్రూ మ్యాకెంటర్కి సారీ చెప్పినారు, నన్ను క్షమించు డ్రూ అని అడిగినారు మన జే ఉసో డ్రూ మ్యాకెంటర్కి. సో మన జే ఉసో బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు డ్రూ మ్యాకెంటర్ పైన చాలా చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో ఇప్పటికి కూడా డ్రూ మ్యాకెంటర్కి జే ఉసో పైన చాలా చాలా కోపం ఉంది. సో అందుకనే మన జే ఉసో ఏమంటున్నారంటే, సో డ్యూ నా మీద కోపాన్ని తగ్గించుకో, నేను మున్పట్ల లేను, పూర్తిగా మారిపోయినాను, సో గతాన్ని విడిచిపెట్టు, సో నేను గతంలో చాలా చాలా తప్పులు చేసినాను, సో నన్ను క్షమించు అని మన జే ఉసో డ్రూ మ్యాకెంటర్కి సారీ చెప్పినారు. సో మరి డ్రూ మ్యాకెంటర్ సారీని అయితే యాక్సెప్ట్ చేయలేదు ఇంతవరకు. సో మరి ప్రజెంట్ జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకెంటర్ మ్యాచ్ రాయల్ రంబల్లో జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మరి చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ పైన ఒక సాలిడ్ అప్డేట్ అయితే వస్తుంది. సో అదేంటంటే మనకు ఇంతకుముందు ఉన్న రూమర్స్ ప్రకారం రోమన్ రెయిన్స్ వర్సెస్ రేండి ఆర్టన్ మ్యాచ్ జరుగుతుందని చెప్పినాను కదా రాయల్ రంబల్లో. సో ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే రాయల్ రంబల్లో ఫ్యాటల్ 4-వే మ్యాచ్ జరుగుతుందంట. సో ఆ మ్యాచ్ ఎవరెవరి మధ్య అంటే రోమన్ రెయిన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ వర్సెస్ రేండి ఆర్టన్ మధ్యనంట. ఒక ఫ్యాటల్ 4-వే మ్యాచ్ అయితే జరుగుతుందంట ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం. నేను ఇంతకుముందే చెప్పినాను ఏజే స్టైల్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేసినా చేయొచ్చు అని. అండ్ ప్రజెంట్ ఎల్ఏ నైట్ కూడా రోమన్ రెయిన్స్కి టార్గెట్ చేస్తున్నారు. అండ్ మనకు తెలిసిందే రేండి ఆర్టన్ ఆల్రెడీ బ్లడ్ లైన్తో ఇన్వాల్వ్ అయినారు, ఆల్రెడీ బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు, రోమన్ రెయిన్స్కి ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చినారు.
సో అందుకనే ఒక 4-4 మ్యాచ్ జరిగినా జరగచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఎక్కువ ఛాన్సెస్ అయితే రోమన్ రీన్స్ వర్సెస్ రెండి అటన్ మ్యాచ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, డబ్ల్యూడబ్ల్యూఈ ఏం క్లారిటీ అయితే ఇవ్వలేదు ఈ మ్యాచ్ పైన. కానీ రోమన్ రీన్స్ మాత్రం రాయల్ రంబల్లో కన్ఫర్మ్గా ఫైట్ చేస్తారు. సో మరి ఇప్పుడు మీరేమన్నారు, రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే రోమన్ రైన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే రోమన్ రైన్స్ వర్సెస్ రెండి అటెన్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే ఫ్యాటల్ ఫోర్ వే రెండి అటెన్ ఏజే స్టైల్స్ ఎల్ఏ నైట్ రెండి అటెన్ వీళ్ళు నలుగురు కలిసి ఫైట్ చేస్తే బాగుంటుందా, మీకు ఏ మ్యాచ్లో ఇంట్రెస్ట్ ఉందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇంతే, వీడియో నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా మీ డౌట్స్కి క్లారిటీ ఇచ్చేస్తాను.